హవ్యాస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు చిత్ర వినోదం. రైట్ నో ఇప్పుడు మనం వైజాగ్లో ఉన్న సింహాచలం శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ నేను టెంపుల్కి ఆన్ ది వేలో ఉన్నాను. బస్ స్టాప్ నుంచి నేను ఆటో మాట్లాడుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఆటో దిగిన వెంటనే ఇక్కడ టెంపుల్కి నియర్ బైలో నేను ఇక్కడ లాడ్జ్ తీసుకుని లాడ్జ్లో ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అండ్ లాడ్జ్లో ఉన్న ఎవరైతే పర్సన్ ఉన్నారో ప్రకాష్ అన్న, అతను గైడెన్స్ ఇచ్చారు ఎటువైపు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది. సో అతను చెప్పడం వల్ల కొంచెం కొన్ని విషయాలలో బెటర్ అయింది. ఇప్పుడు మనము చూస్తున్నాం కదా లోపల లాడ్జ్లో ఉన్న రూము. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఈ లాడ్జ్లో దిగి ఇక్కడ మీరు కూడా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళచ్చు. అండ్ వైజాగ్లో ఉన్న మా శ్రీనివాస్ అన్న కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన కూడా నాకు కొంచెం గైడెన్స్ ఇచ్చి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చెప్పడం జరిగింది. శ్రీనివాస్ అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను డిస్క్రిప్షన్లో అన్నది యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టడం జరిగింది. సో ఆ యూట్యూబ్ ఛానల్ కూడా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి కోరుతున్నాను. అండ్ మీ సపోర్ట్ మా అందరికీ కావాలి. అండ్ ఇప్పుడు లాడ్జ్ నుంచి టెంపుల్కి నేను ఆర్టీసీ బస్సులో వెళ్ళడం జరిగింది, ఎందుకంటే ఆటోలు అనేవి పైకి కొండపైకి ఎలా లేదు, ప్రైవేట్ వెహికల్స్ కార్సే కానీ బైక్సే కానీ పర్మిషన్ ఉంది. లేదు అంటే మనం ఆర్టీసీ బస్సులో కూడా వెళ్ళచ్చు, కానీ ఆటోలకు మాత్రం పర్మిషన్ లేదు. ఇప్పుడు మనం బస్సులో వెళ్ళాము, అయితే బస్సులో వచ్చి ఈచ్ టికెట్ 25 రూపీస్ ఉంది. అదే ఒకవేళ మన కారులో వెళ్ళాలి అనుకుంటే కనుక ప్యాసింజర్లో కార్ ద్వారా వెళ్ళాలనుకుంటే పర్ హెడ్ వచ్చేసరికి 50 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం వచ్చేసరికి చాలా వేడిగా ఉంది, ఎందుకంటే కొండ ప్రాంతం అవ్వడం వల్లనో లేదంటే సముద్రం కొంచెం దగ్గరలో ఉండడం వల్లనో మరి ఇక్కడ వాతావరణం అయితే చాలా వేడిగా ఉంది. విజయవాడతోనూ హనుమకొండతోనూ కంపేర్ చేసుకుంటే మాత్రం పర్వాలేదు, కొంచెం బెటరే అనుకోవాలి. ఇప్పుడు మనం వీడియోలు చూస్తున్నాం కదా, ఈచ్ హెడ్ వచ్చేసరికి 25 రూపీస్, అదే చిన్నపిల్లలకి అయితే 15 రూపీస్ ఛార్జ్ చేసేస్తారు బస్సులో. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్ో మనకు తెలిసిన విషయమే. అయితే రెవెన్యూ పరంగా వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రెవెన్యూ బాగా వస్తుంది. దాని తర్వాతనే సింహాచలంలో ఉన్న సింహాద్రి అపర్ణ టెంపుల్ది రెవెన్యూ బాగా వస్తుంది. అయితే ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే తిరుపతితో కన్నా సింహాచలం చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఫ్రీ లైన్లో చూసుకున్న 100 రూపీస్ లైన్లో చూసుకున్నా సరే వాటర్ ఫెసిలిటీస్ భక్తులకి మధ్యలో ఇవ్వడమే కానీ లేదంటే ఇంకా అదర్ విషయాల్లో కానీ చాలా తక్కువ ఉన్నాయి. సో ఎవరైనా చిన్నపిల్లలతో వచ్చినా కానీ లేదంటే సీనియర్ సిటిజన్స్ వచ్చినా కానీ మ్యాక్సిమం 300 రూపీస్కే మీరు టికెట్ తీసుకుని వెళ్ళడమే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఫ్రీ లైన్లో వెళ్ళి ఇంకా నా వల్ల కాదు, చాలా క్రౌడ్ ఉంది ప్లస్ లైన్ కూడా చాలా పెద్దగా ఉందని చెప్పి నేను మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ 300 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళడం జరిగింది. సో మీరు కూడా మిస్టేక్ చేయొద్దు, మ్యాక్సిమం పిల్లలతో కనుక లేదంటే సీనియర్ సిటిజన్స్ వస్తే మాత్రం 300 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళిపోండి. అండ్ ఫ్రీ టికెట్కి 300 రూపీస్ టికెట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫ్రీ టికెట్ తీసుకున్నట్టయితే మీరు స్వామివారి దర్శనం కొంచెం దూరంగా చూస్తారు, అదే 300 రూపీస్ టికెట్ తీసుకుంటే మాత్రం గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఫోన్స్ అనేవి టెంపుల్ లోపలికి ఎలో లేదు, సో నేను టెంపుల్ లోపల నేను వీడియో తీయలేదు, బట్ టెంపుల్ బయటనే నేను వీడియో తీయడం జరిగింది. మీరు ఇప్పుడు మనం వీడియోలు చూస్తున్నదంతా టెంపుల్ బయటనే. అండ్ మేబీ శివరాత్రి గురించి వాళ్ళు అనుకుంటా టెంపుల్లో అక్కడక్కడ డెకరేషన్ అనేది జరుగుతున్నాయి, పెయింట్ చేస్తున్నారు. సో మీరు అదంతా వీడియోలు చూడొచ్చు. ఇప్పుడు మనం వీడియోలో చూసినట్టయితే ఇదంతా ఫ్రీ లైన్కి సంబంధించిన లైన్, ఇది ఫ్రీ దర్శనానికి సంబంధించిన లైన్లో పబ్లిక్ ఎంత క్రౌడ్ ఉన్నారో చూస్తున్నారు కదా. సో మీరు కనుక పిల్లలతో కానీ లేదంటే సీనియర్ సిటిజన్తో కానీ ప్లాన్ చేసుకుంటే మాత్రం 300 రూపీస్ టికెట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫ్రెండ్స్ దర్శనం అయిన వెంటనే నేను బయట వీడియో తీయడం జరిగింది. యాక్చువల్గా అయితే పర్మిషన్ లేదు, కానీ నేను చాలా రిస్క్ చేసి ఇక్కడ ఆర్కిటెక్ట్ ఏదైతే టెంపుల్ ఉందో వెనకాల మొత్తం వీడియో తీశాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి.
ఫ్రెండ్స్ నేను ఇంతకు మీకు చెప్పాను కదా టెంపుల్స్ లో చాలా డెకరేషన్ పెయింట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా నీట్ గా పెయింట్ చేస్తున్నారు నాకు తెలిసి శివరాత్రి కోసం ఇక్కడ ఉత్సవాలకు ఇక్కడ డెకరేట్ చేస్తున్నట్టు ఉంది అండ్ స్వామివారి దర్శనం అయితే నిజరూప దర్శనం ఓన్లీ మే మంత్ లో మనం అక్కడ ఉత్సవాలు చూడొచ్చు మిగతా రోజుల్లో ఇక్కడ గంధం తోని ఇక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చు అండ్ టెంపుల్ కి చాలా 11th సెంచరీ నుంచి హిస్టరీ ఉందని చెప్పేసి మనం ఇక్కడ వికీపీడియాలో కూడా చదువుకోవచ్చు నేను టెంపుల్ కి సంబంధించినంత నేను ఇక్కడ మీకు పూర్తిగా చరిత్ర విషయం అయితే చెప్పలేదు అండ్ ఇప్పుడు మనం వీడియోలు చూస్తున్నాం కదా టెంపుల్ అవుట్ సైడ్ నుంచి రాగానే మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు కార్ మాట్లాడుకునేలేను ప్యాసింజర్ కారులో చెప్పాను కదా మీకు పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేశారని చెప్పేసి అండ్ ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ సూన్